హాయ్ ఫ్రెండ్స్ సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ రెండు పదకొండు రెండు వేల ఇరవయో తారీఖు నుంచి రెండు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖు వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మీకు హార్డ్ కాపీ వస్తుందో అంటే రిసిప్ట్ ఏదైతే వస్తుందో మీరు దాంతో మీ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై తారీఖు కలా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే హార్డ్ కాపీ ఆ టైంకి కి వాళ్ళకి ఆఫ్లైన్ లో పంపించడం జరగాలన్నమాట సో ఫ్రెండ్స్ టోటల్ గా మనకి టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి ఇరవై వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది ఇది లెవెల్ టూ అనమాట పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు మీకు బేసిక్ అనేది ఉంటుంది ఇరవై తొమ్మిది వేల రెండు అనేది మీ చేతికి వస్తుంది అనమాట ప్రతి నెల శాలరీ మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఎవరికైతే మధ్యలో ఏజ్ ఉందో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్ట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది ఏదైతే ఉందో కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది మీరు ఐటీఐ చేయాలనుకున్న ఐటీఐ తర్వాత అప్రెంట్షిప్ చేయాలనుకున్నా అప్రెంటిషిప్ తర్వాత కానీ ఐటీఐ తర్వాత కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నా ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో అనేది యూట్యూబ్ అనేది షో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక మీ అందరి కోరిక మేరకు ఐటీఐ క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది మన యాప్ అనమాట సో ఫ్రెండ్స్ యాప్ లో ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రజెంట్ యాప్ లో ఉన్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్లి ఐఆర్యు క్లాసెస్ అని కొట్టినట్లయితే మన యాప్ వస్తుంది ఈ లోగోతో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఐఓఎస్ డివైజ్ వాడినట్లయితే మాత్రం మై ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది ఐఎం జడ్జికే అని చెప్పేసి టైప్ చేస్తే డైరెక్ట్ మన యాప్ ఓపెన్ అయిపోతుంది మీరు మన క్లాసెస్ అనేవి చూడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ పోస్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ పైన ఉన్నవన్నీ కూడా ఐటీఐ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు కావు డిగ్రీ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి బీటెక్ వాళ్ళకి సంబంధించినవి అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి కిందనే ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఐటీఐ చేసిన వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ఫుల్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి నేను పోస్ట్ కోడ్ ఇంపార్టెంట్ అనమాట అలాగే టెక్నీషియన్ కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పోస్ట్ కోడ్ అంటే ఏ పోస్ట్ కోడ్లో మీరు అప్లై చేస్తున్నారు టెక్నీషియన్ వన్ అంటే అన్ని టెక్నీషియన్ వన్లే కాబట్టి మీకు ఇది పెద్ద ఇంపార్టెంట్ లేదు ఒక అన్రైజర్డ్ అంటే ఈ కేటగిరీ అనేది ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే ప్రతి దాంట్లో ఒకే ఒక వేకెన్సీ ఉంది కాబట్టి మీరు వేరే క్యాస్ట్ అయితే మాత్రం ఇది అన్ కాబట్టి పర్వాలేదు సో ఫ్రెండ్స్ అన్ రెజర్డ్లో ఉన్నదానికి ఏ క్యాస్ట్ వాళ్ళనే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓబీసీది ఎకనామికల్ వికర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్కి ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఒక వేకెన్సీ ఉన్న దగ్గర అప్లై చేయాలి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి సో ఫ్రెండ్స్ చూడండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ లో సైన్స్ సబ్జెక్టులో మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట ఒకవేళ టెన్త్ క్లాస్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సైన్స్ సబ్జెక్టులో లేకుండా ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి నోటిఫికేషన్ వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదు మీరు సో ఫ్రెండ్స్ చూడండి పోస్ట్ కోడ్ ఇరవై ఆరులో మనకు అండర్ లో ఒక వేకెన్సీ ఉంది ఒక వేకెన్సీకి కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగానే ఎలిజిబుల్ అవుతారు లేకపోతే ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఐటీఐలో ఎన్సీవీటీ ఎస్సీవీటీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి టూ ఇయర్స్ ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కానీ అంటే టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డైరెక్ట్గా అప్రెంటిషిప్ వస్తుందని మీరు ఆలోచించవచ్చు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే అప్రెంటిషిప్ అనేది చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ నుండి డైరెక్ట్ గా ఐటీఐ చేయకుండా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే టూ ఇయర్స్ గానీ లేదా త్రీ ఇయర్స్ గానీ అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ చూసుకున్నట్లయితే అన్ రెజర్డ్ లో ఒక వేకెన్సీ ఉంది సో ఫ్రెండ్స్ దీనికి ఎలక్ట్రిషియన్ ఎవరైతే ఐటీఐ కానీ లేకపోతే అప్రెంటిషిప్ కానీ చేస్తారు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఫ్రెండ్స్ ఇందులోని రెండు రకాల క్వాలిఫికేషన్స్ చూడడం జరిగింది ఎజెంటల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎజెంటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండవలసిన విద్యార్హతలు మరియు ఎక్స్పీరియన్స్ అంటే మనకి అనుభవం అనమాట అంటే ఖచ్చితంగా ఇవి పైవి ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే కావాల్సిన విద్యార్హతలు అండ్ అనుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫుల్ టైమ్ టూ త్రీ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మనకి పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో అండ్రెజర్లో ఒక వేకెన్సీ ఉంది అది ఫిల్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ నైన్లో ఓబీసీలో ఒక వేకెన్సీ ఉంది ఇది టర్నర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీలో అండ్రజర్లో ఒక వేకెన్సీ ఉంది దీనికి డిస్క్ ఆఫ్ పబ్లిష్ ఆపరేటర్లు అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ టూలో ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది దీనికి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వాళ్ళు కానీ ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ త్రీలో అండ్రజర్ లో ఒక వేకెన్సీ ఉంది దీనికి కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ ఫోర్లో లో అండ్రజర్డ్ లో ఒకే ఒక వేకెన్సీ ఉంది దీనికి ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ ఫైవ్లో లో ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది దీనికి ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో లో మనకి హార్టికల్చర్ సెక్షన్ లో ఒక వేకెన్సీ ఉంది దీనికి ఐటీఐ హార్టికల్చర్ సెక్షన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇక పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ సెవెన్ లో అన్ రెజర్డ్ వాళ్ళు వెల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ ఎయిట్ లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్డర్ లో ఒక వేకెన్సీ ఉందో అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ నైన్లో లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మ్యాషన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మ్యాషన్స్ అనమాట ఇది ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీలో చూసుకున్నట్లయితే అన్ రెజర్డ్ లో వేకెన్సీ ఉంది దీనికి డాఫ్ట్మెంట్స్ ఇవి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒక్క వేకెన్సీ ఉన్నాయి రెండు వేకెన్సీలు ఉన్నాయి కాదు మన కేటగిరీలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ వన్లో లో అండ్రెజర్డ్ లో ఒక వేకెన్సీ ఉంది దీనికి ప్లంబర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ టూలో మన అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఒక వేకెన్సీ ఉంది దీనికి ప్లంబర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ త్రీలో లో ట్రైబ్ అంటే ఎస్టీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది ఇది ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో లో అండ్రెజర్ లో ఒక వేకెన్సీ ఉంది ఇది ఎలక్ట్రిషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో లో ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఉందో దీనికి ఎలక్ట్రిషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా పోస్ట్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటివరకు చూసాము ఇప్పుడు మనం అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లై అని చెప్పేసి ఓపెన్ అవుతుంది మీరు ఆన్లైన్ అప్లై దగ్గర ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మీరు అదే ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇక మీరు రెండు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ టైంలో మీరు ఎప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లై చేసే ముందు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీ అకౌంట్లో అయితే కొంచెం డబ్బులు అయితే ఉండాలన్నమాట హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్ అప్లై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుల ద్వారా కూడా మీరు ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి కి మీరు హండ్రెడ్ రూపీస్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏదైతే ఫీజ్ చెల్లిస్తామో మనకి ఏదైతే వాడు రిసిప్ట్ అనేది ఆన్లైన్లో మనకి ప్రింటౌట్ షో చేయడం జరుగుతుంది ఆ ప్రింటౌట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని బ్యాక్ సైడ్ మీ యొక్క పేరు అలాగే అప్లికేషన్ ఐడి క్యాండిడేట్స్ క్యాటగిరీ పోస్ట్ కోడ్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ నాలుగు కాలములు కూడా అంటే మీకు అప్లికేషన్ ప్రింట్ చేసిన తర్వాత సారీ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన మనకి కాపీ ఇది వచ్చింది అనుకోండి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి ఒకటి మీ పేరు రెండు మీ యొక్క అప్లికేషన్ ఐడి మూడు అలాగే మీ క్యాండిడేట్స్ కేటగిరీ నాలుగు పోస్ట్ కూడా అనమాట ఖచ్చితంగా ఇది రాయాలి రాయకపోతే మీ యొక్క ఫీజు చెల్లింపు అంటే ఏదైనా మిస్ అయినట్లయితే అది ఎవరు ఫీజు చెల్లించారన్నది క్లియర్గా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ విధంగా రాయమని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్స్ ఉమెన్స్ అలాగే అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అబోర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసేసారు ఫీజు పే చేసేసారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు కంప్యూటర్ జనరేట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఏదైతే హార్డ్ కాపీ ఉంటుందో దాన్ని అకౌంట్ అకౌంట్ బై అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మార్క్ షీట్స్ టెస్ట్ మునల్స్ అంటే సర్టిఫికేట్స్ మార్క్ షీట్లు ఇంకా కావాల్సినవి మీకు కావాల్సిన ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రీప్రింట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అయితే సర్టిఫికేట్స్తో అప్లై చేస్తున్నారో అన్ని సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా మీరు దీనికి ఏదైతే హార్డ్ కాపీ వస్తుందో హార్డ్ కాపీకి ఖచ్చితంగా అటాచ్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ హార్డ్ కాప్ అటాచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఎఫెక్స్డ్ అంటే మీ యొక్క సెల్ఫ్ అటిస్టెడ్ మీరు ఫోటోగ్రాఫ్ ఏదైతే దాని మీద అంటేస్తారో దానికి ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ ఉండాలి సెల్ఫ్ అటిస్టేషన్ ఉన్న తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్లో పెడతారో అప్లికేషన్లో పెట్టిన తర్వాత ఏదైతే సారీ అప్లికేషన్ ఏదైతే ఎన్లప్ కవర్లో పెడతారో ఆ ఎన్లప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి పోస్ట్ కోడ్ రాసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇలా ఉంటుంది ఖచ్చితంగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై కల్లా మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ స్ఐఆర్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ హోమీ బాబా రోడ్ మహారాష్ట్రకి ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు కల్లా సెంట్ అవ్వాలన్నమాట ఎటువంటి రీజన్స్ వల్ల సెంట్ అవ్వకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరోసారి గుర్తు చేస్తున్నాను రెండో తారీఖు నుంచి పదకొండో రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నుంచి రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయగలరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే హార్డ్ కాపీ వస్తుందో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై తారీఖు కల్లా వాళ్ళకి పంపించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే